చాలా మంది మా ఫ్రెండ్స్ అమెరికాలో ల్యాప్టాప్లు చాలా చీప్గా ఉంటాయంట కదా, ఎలక్ట్రానిక్స్ చాలా చీప్గా ఉంటాయంట కదా, తెస్తారా అని అడుగుతుంటారు. సో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రైజ్లు ఉన్నాయో ఫేమస్ వెబ్సైట్లలో కంప్యూటర్లలోకి వెళ్ళి అన్ని వెబ్సైట్స్లో చూద్దాము. చూసి ఇండియాలో ఉన్న అమెజాన్ సైట్లో సేమ్ స్పెక్స్కి కంపేర్ చేసి చూద్దాము, అవి ఎంత చీప్ ఉన్నాయో చూద్దాం. యుఎస్ఏ రాజా, అమెరికా జీవితం, యుఎస్ఏ తెలుగు బ్లాగ్స్. ఇదిగో మా ఫ్రెండ్ ఇక్కడ ఈ లింక్ పంపించాడు. ఇది పంపించి ఇది చీప్ అంట కదా యుఎస్లో ఈ ల్యాప్టాప్ కొని పంపిస్తావా అని అడిగాడు. సో కొండం అనేది ఒక ఒక పెద్ద డీల్ ఏం కాదు, ఇక్కడ కొనొచ్చు, కానీ తీసుకురావడం అనేది బిగ్ డీల్ అనమాట. అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్టయితే మీరు స్పెక్స్ హెచ్పి 15 ఇంచ్ అన్నాడు, 11th జనరేషన్, i5, 8 GB మెమరీ, Windows 10 ల్యాప్టాప్. సో ఇది క్లిక్ చేసి చూద్దాం ఎంత ఉందో. ఇదేమో ఇండియా ప్రైస్ అనమాట, ఇండియాలో 58,485. సో 58,000 అనుకుందాం ప్రస్తుతానికి. సో ఈ హెచ్పి ల్యాప్టాప్ 8 GB ర్యామ్ ఉండేది, మనము 512 GB హార్డ్ డ్రైవ్ ఉండేది. అప్రాక్సిమేట్గా సేమ్ ల్యాప్టాప్, సేమ్ బ్రాండ్లో కానీ డిఫరెంట్ బ్రాండ్స్లో కానీ ఫేమస్ యుఎస్ వెబ్సైట్స్లో నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ కాస్ట్కో అని ఫేమస్ స్టోర్ ఒకటి ఉంది, కానీ ఈ స్టోర్ అందరికీ యాక్సెస్ ఉండదు, దీనికి మెంబర్షిప్ ఫీజు ఉంటుందన్నమాట. దీనికి ఇయర్లీ సుమారుగా ఒక $100 వరకు మెంబర్షిప్ ఫీజు కట్టాలి. ఓన్లీ ఫీజు కట్టిన వాళ్ళు మాత్రమే ఈ స్టోర్లోకి ఎంటర్ కాగలరు, లేకపోతే ఆన్లైన్లో కొనగలరు అనమాట. సో ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు ప్రస్తుతానికి July 4th అని ఇండిపెండెన్స్ డే నడుస్తూ ఉంది. ఇక్కడ డీల్స్ ఏంటంటే ప్రతిరోజు ఉండవన్నమాట. సో ఇక్కడ ఫేమస్గా కొన్ని ఫెస్టివల్స్కి కొన్ని అకేషన్స్కి మాత్రమే డీల్స్ ఉంటాయి. మెజారిటీగా ఫస్ట్ వచ్చి థ్యాంక్స్ గివింగ్ అని నవంబర్లో ఉంటుందన్నమాట, అప్పుడు మాత్రం ఎక్కువ డిస్కౌంట్లు ఉంటాయి డెఫినెట్గా. సో ఇప్పుడేమో ప్రస్తుతానికేమో 4th జులై ఇండిపెండెన్స్ డే కాబట్టి మంచి డీల్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్న ప్రైజులు చూద్దాం ఎంత ఉన్నాయో. సో ఇక్కడికి వెళ్ళాను ఈ వెబ్సైట్లోకి. సో దీంట్లో ల్యాప్టాప్స్ అని పెడతాను. సో కొన్ని ఫేమస్ బ్రాండ్లు చూద్దాం, లైక్ డెల్, హెచ్పి, లెనోవా. సో ఈ మూడు, ఈ ఏసెస్, ఇవన్నీ మిగతా బ్రాండ్లు మనం పక్కన పెడతాము. సో ఇక్కడికి వెళ్ళినట్లయితే మనము ప్రైస్ లో టు హై అని సార్ట్ చేసి చూస్తే ఇక్కడ, సో చీపెస్ట్ ల్యాప్టాప్లు ఇంటెల్ పెంటియం ఉండేటి. సో ఎంత ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు HP 14, ఇది వచ్చి క్రోమ్ బుక్ అనమాట. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ ల్యాప్టాప్ ఉంది, $249 ఉంది. బట్ అవన్నీ పక్కన పెడదాం మనం, కనీసం మినిమము ఇంటెల్ పెంటియం బ్రాండ్ ప్రాసెసర్, లేకపోతే హెచ్పి, లేకపోతే డెల్ చూద్దాం. ఇది ఒక హెచ్పి అని ఉంది, HP 14 ఇంచ్ ల్యాప్టాప్, ఇంటెల్ పెంటియం, Windows 10 అన్నాడు. ఇంకా డీటెయిల్స్ ఏం లేవు లోపల, $299 అన్నాడు. చాలా చీప్ అనిపించవచ్చు, $300 అంటే అప్రాక్సిమేట్ ఒక $20,000 అనమాట. సో లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, 14 ఇంచ్ డిస్ప్లే, 4 GB మెమరీ, 64 GB స్టోరేజ్, విచ్ ఈజ్ వెరీ 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 లెస్. సో దిస్ ఈజ్ నాట్ వీ వాంటెడ్. అండ్ ప్రాసెసర్ కూడా ఇక్కడ ఏమి ఇంటెల్ పెంటియం అన్నాడు, కానీ ఎప్పుడుదో డొక్కు ప్రాసెసర్, ఓల్డ్ ప్రాసెసర్ ఉన్నట్టుంది ఇది. సో బ్యాక్ వెళ్ళాను ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే, సో నెక్స్ట్ వెళ్తూ ఉన్నాము, ఏసర్ అనేది ఫర్గెట్ అబౌట్, వదిలేద్దాము. నెక్స్ట్ ఏసుస్ అంట, లెనోవా. సో లెనోవా కూడా 13.3 ఇంచ్, 2-in-1 టచ్ స్క్రీన్, క్రోమ్ బుక్. ఇది క్రోమ్ బుక్ అనమాట, దిస్ ఈజ్ నాట్ ఏ క్రోమ్ బుక్, ఈజ్ నాట్ ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ అ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. చాలా బేసిక్గా ఉంటుంది, జస్ట్ బ్రౌజర్ అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆన్లైన్లో చేయాల్సిందే అనమాట. ఏమి మనము సపరేట్గా యాప్స్ ఏమి అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదన్నమాట సాఫ్ట్వేర్లు అంతా. సో నెక్స్ట్ చూసినట్లయితే HP 14 ఇంచ్ ల్యాప్టాప్, 10th జనరేషన్ అని ఉంది ఇక్కడ, 14. సో ఇది చూద్దాము. సో 14 ఇంచ్, 8 GB, 256 GB SSD ఉంది ఇది. ఇది పర్వాలేదు, కొంచెం క్లోజ్గా ఉంది. ఇక్కడ చూసినట్లయితే డిస్కౌంట్ మీరు $80 అని, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ ప్రైస్ అయితే $449, $80 ఇప్పుడు డిస్కౌంట్ పెట్టాడు. సో పోతే అరౌండ్ $369 అన్నాడు. సో అప్రాక్సిమేట్గా 369 అంటే 369 మల్టిప్లైడ్ బై 77. సో ₹28,000 ఉంది అప్రాక్సిమేట్గా, విచ్ ఈస్ కంపారిటివ్లీ చీప్, కానీ ఇదేం పెద్ద గ్రేట్ ప్రాసెసర్, గ్రేట్ ల్యాప్టాప్ ఏం కాదు, హెచ్పి మంచి బ్రాండ్. 14 ఇంచ్ మనం కంపేర్ చేయాలనుకునేది దీనికి అనమాట, 15 ఇంచ్, 11th జనరేషన్, i5, 8 GB, 512 GB SSDకి కంపేర్ చేయాలి.
సో ఇది కూడా పెద్ద ఇట్స్ నాట్ ద రైట్ వన్ టు కంపేర్. ఈ సైట్లో చాలా చీప్గా ఉంటాయి. దీన్ని బీట్ చేసే సైట్ ఆల్మోస్ట్ ఏమి ఉండదు. ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను నేను. సో నెక్స్ట్ ఏసెస్ హెచ్పి 14. సో ఓపెన్ చేద్దాం. ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో బ్రాండ్లోకి వెళ్ళి ప్రస్తుతానికి యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయడానికి, యాపిల్ టు యాపిల్ అంటే యాపిల్ బ్రాండ్కి కాదు, సో హెచ్పి అనేది మనము ఇక్కడ ఉన్నదానికి కంపేర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వెళ్ళి హెచ్పి అని సెలెక్ట్ చేశాను. సో అన్ని హెచ్పి ల్యాప్టాప్లు వచ్చాయి, మొత్తం ప్రైస్ లో టు హై వచ్చాయి. సో స్క్రీన్ సైజ్ మెయిన్ 15.6 ఇంచ్ పెడదాం. పెట్టి చీప్గా ఏం లీస్ట్ ప్రైస్ ఎంత ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఏముంది, 15.6, 12 GB మెమరీ, 1 TB. దిస్ ఈజ్ రియలీ రియలీ గ్రేట్ కంపేర్ టు దిస్ వన్ విచ్ ఈజ్ ఓన్లీ 8 GB మెమరీ. ఇదేమో 12 GB మెమరీ, ఇదేమో ఓన్లీ 512 GB SSD, ఇదేమో 1 TB హార్డ్ డ్రైవ్. సో ఇట్స్ నాట్ SSD కానీ, బట్ కంపారిటివ్లీ ఇక్కడ అసలు 8 GB లేదు అసలు హెవీ స్పెక్స్. సో లీస్ట్ ప్రైస్డ్ దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్, 15.6, ఆల్మోస్ట్ సేమ్. సో ఆల్మోస్ట్ $600 ఉందన్నమాట. సో $600 అంటే 600 × 77 అప్రాక్సిమేట్గా 46,000 రూపాయలు ఉంది. సో ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 58,000 ఉంది. 58,000, ఇదేమో 46,000 అన్నమాట. సో ఎంత డిఫరెన్స్, 11,000. సో అప్రాక్సిమేట్గా ఒక 10,000 డిఫరెన్స్ మంచి ల్యాప్టాపే ఉంది. సో కానీ చాలా ప్రాబ్లం ఏంటంటే, ల్యాప్టాప్ అనేది యుఎస్ నుంచి ఇండియాకి తీసుకురావాలంటే చాలా చాలా ప్రాబ్లమాటిక్. ఏంటంటే ఒకటి కంటే 1-2 గంటలు ఎక్కువ అలౌ చేయరు మెయిన్గా. మనది ఆల్రెడీ మన ఒక ల్యాప్టాప్ ఉంటుందా, ఇంకా మన వర్క్ కనుక చేస్తుంటే వర్క్ ల్యాప్టాప్ ఇంకోటి ఉంటుందా. ఇంకోటి ఏంటంటే అది చెక్ఇన్లో వేస్తే కష్టం అనమాట, ఇరిగిపోవచ్చు, లేకపోతే మిస్ కావచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చు. కాబట్టి బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని రావాలి వెనకల. సో బ్యాక్ ప్యాక్లో బరువు వాసిపోతుంది. సో మొత్తం జర్నీ ఏంటంటే, మొత్తం జర్నీ 24 గంటలు ఉంటుంది అప్రాక్సిమేట్గా జర్నీ. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ప్రతి సెక్యూరిటీ చెక్లో పోయినప్పుడు ఎయిర్పోర్ట్లోకి చెక్ఇన్ చేయడానికి ల్యాప్టాప్ తీసి పక్కన సపరేట్గా పెట్టాలన్నమాట. బ్యాగ్ అట్లే సెక్యూరిటీ చెక్లో వేయడానికి లేదు, ఎలక్ట్రానిక్స్ అన్నీ తీసి పక్కన పెట్టాలి, మళ్ళీ లోపల పెట్టాలి. సో ఇదంతా కూడా వెరీ టైర్డ్సమ్గా ఉంటుంది. సో ఇంకా వేరే సైట్లలో చూద్దాం. ప్రస్తుతానికైతే దీంట్లో ఒక 10,000 తక్కువకి ఈ సైట్లో ఫేమస్ వెబ్సైట్లో ఉంది. రెండోది ఇక్కడ ఫేమస్ ఏంటంటే bestbuy.com అని ఇంకో సైట్ ఉంది. సో దీంట్లో చూసినట్టయితే మీరు ఆల్రెడీ ఇక్కడ 4th July సేల్ అని చూపిస్తూ ఉంది. బాగుంది, దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్, దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు బై. సో విల్ క్లిక్ ఆన్ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్లోకి వెళ్ళి మనము స్ట్రైట్గా మనం వెళ్ళి హెచ్పికి వెళ్ళిపోదాం. సో ఏమేమి ఉన్నాయో మనకు సంబంధం లేదు, కరెక్ట్గా కంపేర్ చేయాలంటే హెచ్పికి వెళ్దాము. సో 10 ఐటమ్స్ వచ్చినాయన్నాడు. సో ప్రైస్ లో టు హై పెడదాము. పెట్టి ర్యామ్ వచ్చి మినిమం 8 GB పెడదాం, 8 కానీ 12 కానీ. ఓకే, పెడితే ఏమొచ్చింది, ఎన్ని వచ్చాయి, 5 ఐటమ్స్ వచ్చాయి మొత్తానికి. సో ఫస్ట్ది వచ్చి $449 చూపిస్తూ ఉంది. సో ఇదేంటంటే 15.6 i3 8 GB 256. ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంది కానీ ఇది i3 అని ఉంది. మా ఫ్రెండ్ అడిగినది ఏముంది, i5 ఉంది. సో i5 అనేది ఇంకా మచ్ బెటర్ కదా, సో అది ఎక్స్పెన్సివ్ డెఫినెట్గానే ఉంటుంది. సో ఇది i5 ఉంది చూడండి, ఇక్కడ ఆయన అడిగింది, ఇక్కడ i5 ఉంది కదా, ఇది కూడా i5 ఉంది, 15.6 i5 8 GB. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ థింగ్ టు కంపేర్. సో ఇది ఎంత ఉంది, $529. ఇక్కడ చూసినట్టయితే మామూలు ప్రైస్ వచ్చి $649. ప్రస్తుతానికైతే డిస్కౌంట్ $120 డిస్కౌంట్ ఉంది. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఏ మంచి డీల్స్ ఉన్న అకేషన్స్లో కూడా, లైక్ థ్యాంక్స్ గివింగ్ టైం కానీ, ఇట్లా ఇండిపెండెన్స్ డే టైం కానీ, కొన్ని ఫెస్టివల్స్కి మాత్రమే సేల్ ఉంటుంది. సో ఎంత ఉంది, $120 సేవ్ ఉంది. సో బేసికల్గా ఏంటంటే ఒక $100 నుంచి 150 లేకపోతే 200 ఉంటే ఇంకా చాలా గ్రేట్ అనమాట. 200 అంటే సుమారు 14,000. సో అప్రాక్సిమేట్గా ఒక 10,000 రూపాయలు తక్కువకి డిస్కౌంట్లు పెడతారనమాట బేసికల్గా. సో ఇక్కడ చూసినట్టయితే ఇది 529 అని ఉంది కదా, 530 అనమాట. ఇదేంటంటే ట్యాక్స్ లేకుండా అనమాట. సో 530 × 77 ఎంత అయింది, 40,000 రూపాయలు అయింది, 40,810. సో దీంట్లో నుంచి
ఆ ఫ్రెండ్ చెప్పిన ప్రైజ్ అమెజాన్ ఇండియాలో 58 ఉంది. 58,000 తీసేయాలి. తీసేస్తే ఎంత వచ్చింది? 17,000 డిఫరెన్స్ ఉంది, విచ్ ఈస్ గుడ్. అంటే మన కంపారిజన్కి ఒక 5,000 10,000 నుంచి 15,000 వరకు అప్రాక్సిమేట్గా తేడా ఉంది డెఫినెట్గా. కానీ తీసుకురావడం అనేది చాలా చాలా పెయిన్ఫుల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి, ఇప్పుడు నా ఫ్యామిలీ ఉందనుకోండి, నేను ఉంటాను, మా సిస్టర్ ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు, మా వైఫ్ ఉంటుంది, వాళ్ళ బంధువులు ఉంటారు, వీళ్ళందరూ అడుగుతూనే ఉంటారు కదా. అందుకని 10-20 ల్యాప్టాప్లు వేసుకొని రాలేం కదా, అన్ని ల్యాప్టాప్లు బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని రాలేం కదా. ఆయన అక్కడ కస్టమ్స్లో కూడా అలౌ చేయరనమాట. ఒకటి రెండు ఉంటే ఏదో ఇది నాది అని చెప్పొచ్చు, ఒకటి ఆఫీస్ది అని చెప్పొచ్చు, ఒకటి పర్సనల్ అని చెప్పొచ్చు మ్యాక్సిమం అంటే. ఇంకా మిగతా ఏమున్నా కూడా ఎక్స్ట్రా ఉంటే మాత్రం డెఫినెట్గా కస్టమ్స్ వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ కట్టు, లేకపోతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారనమాట. ఎక్కడ పెట్టినా, చెకిన్లో చేసినా, లేకపోతే వెనకబెట్టి బ్యాక్ ప్యాక్లో తీసుకురావాలన్నా కూడా చాలా కష్టం అనమాట. సో ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని తీసుకురావడం అంటే ఒకటి లేదా రెండు తెస్తే ఇంకా సత్యమే. బ్యాక్ ప్యాక్లో ఏంటంటే చాలా బరువు ఉంటుంది. ఈ సెక్యూరిటీ చెక్ ప్రాసెస్లో అంతా తీసి పెట్టి అంతా వాసిపోతుంది. అదే కనుక రెండు కంటే ఎక్కువ కనుక మనము సూట్ కేసుల్లో వేసి చెక్ ఇన్ చేసామనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎయిర్పోర్ట్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా బ్యాగేజ్, వాళ్ళు కొట్టేస్తారు కొన్నిసార్లు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియాకి రావాలనుకోండి, మధ్యలో లండన్లోనో లేకపోతే జర్మనీలోనో ఫ్లైట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఫ్లైట్ చేంజ్ కావాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా మన బ్యాగులు చెక్ చేసిన బ్యాగులు ఏం చేస్తారంటే ఒక ఏరోప్లేన్ నుంచి ఇంకొక ఏరోప్లేన్కి మూవ్ చేస్తారు. సో ఇప్పుడు కావడం లేదులే కానీ పెద్దగా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఈ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు దాంట్లోంచి చేయబెట్టి తీసేస్తారనమాట, తీసేసుకుంటారు. అంటే మనం తర్వాత కంప్లైంట్ చేయొచ్చు, అదంతా పెద్ద తలనొప్పి. సో ఏంటంటే అట్లా కూడా పోయే ఛాన్సులు ఉన్నాయి. లేదు అది సక్సెస్ఫుల్గా అయ్యి ఇండియా జరిగిందనుకోండి, వాడు ఏంటంటే స్కానింగ్ చేస్తాడు అక్కడ ఎయిర్పోర్ట్లో పెద్ద సూట్ కేసు స్కానింగ్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో, కత్తులు కటార్లు అన్నీ చిన్న చిన్న నెయిల్ కటర్లతో సహా మనకి అన్నీ కనిపిస్తాయి ఎక్స్రే స్కాన్లో. వాడేం చేస్తాడంటే ఒకటి అయితే పర్సనల్, రెండోది వర్క్ అని చెప్పొచ్చు, ఇంకా మూడోది కనుక మనం ఉందంటే ఏంది ఇది అంటాడు, వాడు ట్యాక్స్ కట్టమంటాడు. సో ఇదంతా కూడా తలనొప్పి. బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఫర్ 10,000 నుంచి 15,000 రూపాయలు సేవ్ చేయడానికి చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ నుంచి తీసుకురావడం బేసికల్గా. లేకపోతే పెద్ద డీల్ ఏం కాదు, అంటే సూట్ కేసులు వేసేసి ఇష్టం వచ్చినట్టు ఒక 50 ల్యాప్టాప్లు కావాలంటే తీసుకురావచ్చు, కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. అక్కడ కస్టమ్స్ వాళ్ళు అలౌ చేయరు మనకి. సో అదొక పెద్ద ప్రాబ్లము. సో ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, కట్టలు కట్టల ల్యాప్టాప్లు వేసేసుకొని ఇండియాకి రావడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. సో మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ సిస్టర్స్, వెరీ క్లోజ్ రిలేటివ్స్ అయితే తీసుకొచ్చే ఛాన్స్లు ఉన్నాయి. కానీ ఎవరికైనా ఫ్రెండ్స్కి, ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ పోతానంటే వాళ్ళతో పంపించండి అంటుంటారు. సో అది కుదరదు, వాళ్ళు ఏంటి ఎవడు తెస్తారు ల్యాప్టాప్లు, ఎవడు తీసుకురాడు మన కోసం అని వెనకాల వేసుకొని 24 గంటలు దాన్ని క్యారీ చేసి దాన్ని బయట తీసి పెట్టి లోపల పెట్టి సెక్యూరిటీ చెక్ల దగ్గర అంత పెయిన్ తీసుకొని మళ్ళీ అక్కడ కస్టమ్స్ దగ్గర ప్రాబ్లమ్స్ అంతా క్రియేట్ చేసుకొని. సో కాబట్టి ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరినంటే వాళ్ళని ల్యాప్టాప్ తీసుకువాడి అంటే ఎవరు ఇయ్యరు. సో ఏంటంటే బేసికల్గా ఒక మనిషి ఒకటి లేదా రెండు ల్యాప్టాప్లు మాత్రమే ఈజీగా అంటే అది కూడా కష్టమే ఫ్యామిలీ వాళ్ళకి తీసుకురావచ్చు, అందరికీ తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే మనిషికి రెండు బ్యాగులు మాత్రమే చెకిన్ ఉంటాయి. సో ఒక్కొక్కటి 50 పౌండ్లు అంటారు. 50 పౌండ్స్లో ఏంటంటే మన బట్టలన్నీ ఒక దాంట్లో ఒక 50 పౌండ్లు ఉంటాయి. 50 పౌండ్లు అంటే 22 కేజీలు అనమాట. 22 కేజీలలో ఏమీ బట్టవు బేసికల్గా. మా అమ్మ, మా నాయన, మా అక్క, మా బంధువులు, వాళ్ళ బంధువులు అన్నీ కలిపి చిన్న సతకా అట్టా ఇట్టా వేసినా కూడా, ఏం చిన్న చిన్న గిఫ్ట్లు వేసినా కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. కాబట్టి పెద్దగా మనము స్పేస్ కూడా ఉండదు అంతకంటే ఎక్కువ తీసుకురావడానికి కుదరదు. ఒక్కసారి ఆలోచించండి, మేము ఇండియాకి ఎప్పుడో 1 సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. లెట్స్ సే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మా సిస్టర్స్ ఫ్యామిలీ, మా వైఫ్ ఫ్యామిలీ అందరు కలిసి ఒక 50 మంది ఉంటారా, 50 మంది ఉంటారా మినిమమ్. సో అందరికి చిన్న చిన్న వస్తువు, ఒక చిన్న వస్తువు వేసినా కూడా అసలు ఫుల్ అయిపోతుంది అనమాట, సూట్ కేసు అసలు పట్టవు. కాబట్టి లిటరల్గా చాలా చాలా పెద్ద పెద్ద వస్తువులు అయితే ఇక్కడ నుంచి తీసుకురావడానికి చాలా కష్టం. కాబట్టి ఇంత పెయిన్ తీసుకుంటే కూడా ఒక 10,000 నుంచి 15,000 రూపాయలు ఒక ల్యాప్టాప్ మీద, ఒక డీసెంట్ ల్యాప్టాప్ మీద, ఇప్పుడు మనం చూసిన ల్యాప్టాప్ మీద సేవ్ చేయొచ్చు.
అది కంక్లూజన్. మీరు ఏమనుకుంటున్నారో మీరు కింద చెప్పండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు మేము ఇక్కడ నుంచి సూట్ కేసులు ఏం పెట్టుకొని వస్తాం అమెరికా నుంచి ఇండియాకి అని. ఇవి ఇక్కడ ఉన్న ఈ వీడియోని ఫస్ట్ వీడియోని చూడండి. ఇక్కడ ఈ వీడియోలో మొత్తం రెండు సూట్ కేసుల్లో మేము ఏమేమి ఫిల్ చేసాము, ఏమేమి తెచ్చామని మొత్తం చూపించాను. ఈ వీడియోని చూడండి. ఈ రెండో వీడియోలో మా ఇంటి టూర్ మొత్తం చూపించాను, ఇది చూడండి. ఈ మూడో వీడియోలో అమెరికాలో బట్టల రేట్లు ఎట్టున్నాయో చూపించాను షాప్ లో, చూడండి. ఈ నాలుగో వీడియోలో అమెరికా తండ్రి కష్టాలన్నీ చూపించాను. ఇక్కడ చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని ఎట్టా పెంచాను చూపించాను. ఈ వీడియో చూడండి.